గురుగారు, ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే మూవీస్. అండ్ ఇప్పుడు 2024లో చాలా భారీ బడ్జెట్లతో సినిమాలు రాబోతున్నాయి. అందులో ముఖ్యంగా చూసుకుంటే ప్రభాస్ సలార్ మూవీ. సో అది వాళ్ళు ఇచ్చిన డేట్ కరెక్టేనా? అది మంచి సక్సెస్ సాధిస్తుందంటారా? తప్పకుండా అమ్మా, మంచి ప్రశ్న అడిగారు. ప్రభాస్ని గౌరవించే అభిమానుల్లో నేను ఒకణ్ణి. ఇందులో భాగంగా ఆయన పడిన కష్టానికి తగ్గ ప్రతిఫలం కొన్ని సినిమాల్లో రాలేకపోవడాన్ని మనం గమనించాము. అనుకున్న దానికంటే ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన సినిమాలను మనం తెలుసుకొని ఉన్నాం. అందులో భాగంగా ప్రస్తుతం రాబోతున్న సినిమాల్లో ఆయనకు ఆయన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం 23 అక్టోబర్ ఆయన జన్మించడం జరిగింది. ప్రస్తుతం ఉన్న కాలంలో నెక్స్ట్ 2024 మే నెల వరకు జరుగుతున్న పరిస్థితుల్లో 2017 తర్వాత ఆయన సినిమా చరిత్రకు సంబంధించి కానీ తన పర్సనల్ లైఫ్కు సంబంధించి కానీ యత్నకార్యైన సిద్ధి, ప్రయత్నాన్ని బట్టి ఎన్నో రకాల అవకాశాలు వస్తున్నప్పటికీ కూడా సక్సెస్ అనేది ఏంటంటే ఆలస్యంగా రావడాన్ని మనం గమనించవచ్చు. మనకు 2017 జూలై 28 మనకు బాహుబలి 2 వచ్చింది. అంతకుముందు 2014లో మన మొదటి పార్ట్ బాహుబలి 1 రావడం జరిగింది. ఇక్కడ ప్రభాస్ గారి లక్కీ అంటే లక్కీ నెంబర్ ప్రకారము 1, 2, 4, 5, 8 ఈ సంఖ్యలు అత్యద్భుతమైన ఫలితాలు ఇస్తాయి. ఆ తారీఖుల్లో రిలీజ్ అయిన ఏ మూవీ అయినా కూడా హిట్టే అవుతుంది. కానీ కొన్ని కొన్ని అక్షరాలతో స్టార్ట్ అయ్యే పేర్లకు ఆ లక్కీ నెంబరు అనుకూలంగా లేనప్పుడు ఏమవుతుందంటే వ్యతిరేకతలు ఉంటాయి. ఎందుకంటే ఉదాహరణకు చూడండి, 2016-17 వరకు జరిగిన సినిమా ఇండస్ట్రీలో ఆయన పడిన ప్రతి ఒక్క కష్టానికి ప్రపంచం గుర్తించే స్థాయిలో ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోస్లో అందరిలో కూడా రెబల్ స్టార్గా ఒక మంచి పేరు పొందడం అనేది జరిగింది. ఆయన జాతకంలో సినిమా రంగంలో ఇంకా గొప్ప స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అది 2017 తర్వాత 2019 నుంచి జరుగుతున్న ఒక 6 ఇయర్స్ పీరియడు అంత అనుకూలంగా లేకపోవడం వల్ల చేస్తున్న ప్రయత్నాలలో కొంత ఆలస్యంగా సక్సెస్ని పొందడం అనేది జరుగుతుంది. అందులో భాగంగా మీరు చూడండి, కొన్ని సాహో మూవీ ఉంది, ఎస్ లెటర్తో తీసిన మూవీని, అది కూడా 28వ తారీఖే రిలీజ్ అయింది, సారీ 7వ తారీఖు రిలీజ్ అయింది జూలై నెలలో. సో 7వ తారీఖుతో రిలీజ్ అయినందువల్ల ఏమైంది, అనుకున్నంత సక్సెస్ని పొందలేకపోయింది. 7 కానీ 9 కానీ మన ప్రభాస్ గారి జీవితంలో సక్సెస్కి అంత ఇంపార్టెన్స్ రాదనమాట. ఆయన కష్టం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, కానీ ఫలితం అనేది తక్కువగా ఉంటుంది. కానీ ఫ్యాన్స్, ఆయన అభిమానులు అంటే ఫెయిల్యూర్ అనేది కాదు అక్కడ, అటువంటి సక్సెస్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ప్రయత్నం చేసినా చెయ్యకపోయినా 2024 తర్వాత మాత్రము అతని సక్సెస్ని ఎవ్వరూ ఆపలేరనమాట. సినిమా ఇండస్ట్రీ అనే కాదు, వరల్డ్ వైడ్ ప్రపంచ స్థాయిలో మరొకసారి ప్రపంచం అంతా గుర్తించుకునే స్థాయిలో ఉండే విధంగా 2024లో ఆయన సినిమా చరిత్ర గురించి మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇందులో అతనికి జరగబోతున్న ఇప్పుడు జరగబోతున్న పీరియడ్లో ఇప్పుడు కూడా అంటే సాహోకి చాలా కష్టపడ్డారు ప్రభాస్ గారు, కానీ అనుకున్నంత సక్సెస్ని పొందలేకపోయారు. అదేవిధంగా ఆదిపురుష్ కూడా ఎక్కువ కాలం కష్టపడడం కూడా జరిగింది, కానీ అనుకున్నంత సక్సెస్ని ఇన్ టైంలో పొందలేకపోయింది. సక్సెస్ రావడం ఖచ్చితంగా ప్రభాస్ గారి జీవితంలో ఉంటుంది. అదే కేటగిరీలో రాధేశ్యామ్ కూడా ఇదే, ఈ యొక్క 2019 తర్వాత వచ్చిన సినిమాల్లో ఈ 3 సినిమాలు కూడా అనుకున్నంత అంటే చెప్పుకోలేనంత భారీ బడ్జెట్లో తీసినప్పటికీ అనుకున్నంత సక్సెస్ని చూడలేకపోవడానికి ప్రధానమైన కారణమైంది. ప్రస్తుతం ఉన్న కాలంలో అటువంటి గొప్ప సక్సెస్ని పొందడానికి ఇప్పుడు ఏదైతే 1 సిరీస్లో అంటే 10, 1 కానీ 10 కానీ 19 కానీ ఈ తారీఖులు గ్రాండ్ టోటల్ మొత్తం 1 వస్తుంది. అట్లా 1 వచ్చే విధంగా అంటే 28లో తీసిన సినిమాలు కొన్ని హిట్ అయినప్పటికీ ఎస్ లెటర్తో తీసే మూవీస్కి 28 డేట్లో గనక మూవీ రిలీజ్ కనుక చేస్తే దానివల్ల కొన్ని అంటే అనుకున్నంత సక్సెస్ని పొందలేకపోయేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 1 కానీ 10 కానీ 19 కానీ ఈ 3 తారీఖుల్లో ఉండే విధంగా ఇప్పుడు సలార్కి సంబంధించి డేట్ కూడా రిలీజ్ చేస్తున్నారు, సెప్టెంబర్ 28. కానీ సంఖ్యాశాస్త్రం ప్రకారం 2023లో బర్త్డే తర్వాత రిలీజ్ కనుక అయితే
ఈ సంవత్సరం నుంచే సక్సెస్ని పొందడానికి అవకాశాలు ఎన్నో ఉన్నాయి. కానీ అది సెప్టెంబర్ 28 రిలీజ్ చేస్తున్నారు, అంటే వన్ మంత్ బిఫోరే అది రిలీజ్ అవుతున్నందువల్ల 2023లో తన బర్త్డేకి ముందు అంత అనుకూలంగా లేదు కాబట్టి అటువంటి అంటే బాహుబలి కంటే బ్లాక్ బస్టర్ లాంటి మూవీని వాళ్ళు క్రియేట్ చేసినా అంతటి సక్సెస్ని పొందాలి అని అంటే తన బర్త్డే డేట్ తర్వాత కనుక ఈ యొక్క డేట్ని కనుక నిర్ణయించినట్లయితే అద్భుతమైన ఫలితాలుగా పొందడమే కాకుండా ప్రభాస్ని అంటే సినిమా ఇండస్ట్రీలో ప్రభాస్ గారికి ఒక అత్యున్నతమైన స్థాయిలో ఇప్పుడున్న దానికంటే 10 పేరు సంపాదించడానికి ఇంకా అవకాశాలు ఉన్నాయి. ఓకే, ఆయన బర్త్డేట్ తర్వాత అది రిలీజ్ అయితే. అవునమ్మా. ఇంకోటి గురుగారు, ఆయన జాతకంలో ఏమైనా దోషాలు అంటే ఆయన చూస్తే బ్యాక్ టు బ్యాక్ అన్ని సినిమాలు హిట్ అవ్వకపోవడము, తన పర్సనల్ లైఫ్లో కూడా వాళ్ళ పెద్దనాన్న గారు చనిపోవడము, సో ఇలాంటి అన్నీ ఆయనకి రాంగ్ జరుగుతూ ఉంది. ఆయన జాతకంలో ఏమైనా దోషం ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయంటారా? అమ్మా, దోషమని కాదు, అక్కడ కాలగమనాన్ని బట్టి యాక్చువల్గా ఆయన జాతకంలో రాహుకేతుల మధ్య అన్ని గ్రహాలన్నీ సంచరిస్తున్నాయి. దీనివల్ల ఏంటంటే కళ్యాణ జీవితం అనేది ఆలస్యమవుతుంది. కానీ కళ్యాణం అయిన తర్వాత సమస్యలు రాకుండా ఉండాలి అని అంటే జ్యోతిషాస్త్రంలో ఒక విషయం కూడా తెలియజేయబడింది, జాతకంలో కాలసర్పయోగాలు కానీ లేదా సర్ప సంబంధమైన దోషాలు కానీ ఉన్నప్పుడు కళ్యాణం ఆలస్యం అవడం అన్నా జరుగుతుంది, లేదా త్వరగా వివాహం జరిగినప్పుడు 2-3 పెళ్ళిళ్ళు జరిగే యోగ్యత ఉంటుంది అన్నమాట. అటువంటి దోషాలు కలగకుండా ఉండాలి అని అంటే కొందరు జీవితాల్లో అనుకోవచ్చు ఇది కళ్యాణం ఆలస్యమైంది అని చెప్పేసి అనుకోవచ్చు, కానీ అది కూడా ఆయన సక్సెస్కి కారణమని చెప్పి మనం వివరంగా తెలియజేయవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే 2024 వరకు మాత్రమే ప్రస్తుతం 2019 నుంచి జరుగుతున్న పరిస్థితుల్లో ఆయన జాతకం ప్రకారము రవికి సంబంధించిన దశాంతర దశలు జరుగుతున్నందులో రవి అంటే పితృకారకుడు కాబట్టి తండ్రి వైపు నుంచి అంటే అది తండ్రి సహోదరులు కావచ్చు అన్నదమ్ములు కావచ్చు తండ్రి సంబంధీకుల్లో ఎవరో ఒకరికి అకాలంగా దూరం అవ్వడం కానీ ఇలాంటివి తెలియజేయబడ్డాయి. కానీ అంటే జాతకంలో ఎన్ని రకాల పరిష్కారాలు ఆచరించినప్పటికీ కాల నిర్ణయం ప్రకారం జరగాల్సినవి జరుగుతూ ఉంటాయి, కానీ ఆయన యొక్క సక్సెస్ని కానీ ఆయన ఆ వంశంలో కీర్తింపబడే విధంగా ఆయన జాతకం తెలియజేయబడుతుంది. కాబట్టి ప్రభాస్ గారి జాతకంలో 2024 తర్వాత మనకు సంఖ్యాశాస్త్రం ప్రకారం మనం సంవత్సరాన్ని ప్రకారం మనం ఎలా లెక్కేసుకుంటాం, ప్రతి సంవత్సరాన్ని జనవరి 1 నుంచి కొత్త సంవత్సరంగా మనం లెక్కేసుకుంటాం, ఉగాది నుంచి మరలా ఉగాదికి కొత్త సంవత్సరంగా లెక్కేసుకుంటాం. సంఖ్యాశాస్త్రం ప్రకారం ప్రతి ఒక్కరి జీవితంలో బర్త్డే డేట్ నుంచి మరలా బర్త్డేకి న్యూ ఇయర్తో సమానం. సో అందువల్ల ఏంటంటే బర్త్డే తర్వాత నుంచి స్టార్ట్ చేసే అంశంలో, ఎందుకంటే ఇప్పుడు బర్త్డే డేట్ లోపల కనుక ముహూర్త నిర్ణయం చేసినప్పుడు లాస్ట్ ఇయర్కి సంబంధించిన రిజల్టే మరలా చవి చూడవలసి వస్తుంది. అంటే లాస్ట్ ఇయర్లో జరిగిన మూవీస్కి సంబంధించి ఎటువంటి ఫలితాలు పొందారో రాబోతున్న పీరియడ్లో బర్త్డేకి ముందు కనుక రిలీజ్ అయితే అవే ఫలితాలు రిపీట్ అవుతాయి. బర్త్డే డేట్లో ఇయర్ మారుతున్నప్పుడు పరిస్థితులు కూడా మారుతాయి. కాబట్టి ఇదే సంవత్సరం 2023లో అక్టోబర్ 23 తర్వాత నుంచి ఆయన జాతకం ప్రకారం అద్భుతమైన ఫలితాలు రీచ్ అవుతాయి. అందువల్ల డేట్ మార్చడం వల్ల ఈ ఇయర్ కూడా మారుతుంది, కాబట్టి ఇది న్యూ ఇయర్ కింద లెక్క వస్తుంది. ఆ తర్వాత అతను ప్రభాస్ గారి సక్సెస్ని ఎవ్వరూ కూడా ఆపలేరు, ప్రతి మూవీ కూడా బ్లాక్ బస్టర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సబ్స్క్రైబ్ తెలుగు.